హాయ్ ఫ్రెండ్స్, ఐ మహేష్, ఎడ్యుకేటర్ అండ్ అనకాడమీ. అనకాడమీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి. డిస్ప్లే మీద కనబడుతున్న ఈ లింక్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది. ఆ లింక్ని మీరు క్లిక్ చేయడం ద్వారా మమ్మల్ని ఫాలో చేయవచ్చు. అండ్ మేము అర్థమెటిక్స్ అండ్ రీజనింగ్ నుంచి ప్రతి టాపిక్ పైన షార్ట్కట్స్తో కూడిన ట్రిక్స్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఛానల్ యొక్క అప్డేట్స్ని పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, కొంత సొమ్ము పి 2 సంవత్సరాలకి చక్రవడ్డీతో కలిపి 29,400 మరియు 3 సంవత్సరాలకి చక్రవడ్డీతో కలిపి 34,300 అయింది. అప్పుడు ఆ సొమ్ము ఎంత, అంటే పి అనేది ఎంత అని అడుగుతున్నాడు. అంటే కొంత సొమ్ము అనేది పి అనే అమౌంట్ 2 ఇయర్స్కేమో చక్రవడ్డీతో కలుపుకొని 29,400 అయింది, 3 ఇయర్స్కేమో అదే చక్రవడ్డీతో కలుపుకొని 34,300 రూపాయలు అయింది. అంటే 2 ఇయర్స్ నుంచి 3 ఇయర్స్కి మధ్యన 1 ఇయరే ఉంటుంది. ఆ 1 ఇయర్ ఎంత ఇంట్రెస్ట్ వచ్చిందో చూడాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ 600 ఉంటుంది, ప్లస్ ఇక్కడ 43 ప్లస్ 43, సో విచ్ ఇస్ ఈక్వల్ టు 49,900 ఇంట్రెస్ట్ పడ్డది. అంటే ఒక్క ఇయర్కి 49,900 ఇంట్రెస్ట్ పడుతుంది. దేనిపైన పడుతుంది 49,900? దీనిపైన తీసుకోవాలి. అంటే మనం 49,900 ఈజ్ డివైడెడ్ బై 29,400 ఇంటూ 100 చేసినట్టయితే మనకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అవ్వడం జరుగుతుంది. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది రౌండెడ్ ఫిగర్ తీసుకుంటే ఇక్కడ ప్రాబ్లమ్స్ చాలా మట్టుకు ఈజీ అవుతాయి ఫ్రెండ్స్. దానికోసం నేనేం చేస్తున్నానంటే దీన్ని 50 తీసుకుంటున్నాను, కింద వచ్చేసి 29 అంటే 300 తీసుకోవచ్చు, ఇంటూ 100 తీసుకున్నట్లయితే 0000 క్యాన్సల్, మనకి ఇది 16 3 48 కాబట్టి 16 2/3% అనేది రావడం జరుగుతుంది, విచ్ ఇస్ ఈక్వల్ టు జస్ట్ 1/6% అని చెప్పి కూడా అనుకోవచ్చు. సో 16 2/3% ఇప్పుడు మనం రెడ్యూస్ చేసుకుంటే సరిపోతుంది. సో రెడ్యూస్ చేయాలంటే ఇప్పుడు మనం 16 2/3% తీసేయాలి, 2 సార్లు తీసేయాలి. సో 2 సార్లు దీనికైనా 16 2/3% తీయడం అనేది చాలా పెద్దగా అవుతుంది. సో అటువంటి అప్పుడు మనం ఏం చేయాలి అంటే జస్ట్ సింపుల్గా ఆలోచించండి. సో ఇక్కడ 49,000 ఉంది, అది 1 ఇయర్కి ఇంట్రెస్ట్. సో ఇంకా 2 ఇయర్స్కి తీసేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. టూ ఇయర్స్కి కూడా 49,900 అని అనుకుంటే సో 0000 98 వస్తుంది. అంటే 9,000 చిల్లర తీసేయాలి మనం. సో 9,000 చిల్లర కనుక మనం తీసేయాలంటే ఇక్కడ 29,000 ఉంది, 29,000 కానీ 9,000 దగ్గరలో, అంటే ఎగ్జాక్ట్ 9,000 ఎప్పుడు ఉండదు, ఎందుకంటే చక్రవడ్డీ కాబట్టి వడ్డీ పైన వడ్డీ కాబట్టి దీనికంటే ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆన్సర్ అనేది 21,600 అవుతుంది. సో జనరల్ ప్రాసెస్ చేయొచ్చు, జనరల్ ప్రాసెస్ చేస్తే టైం తీసుకుంటుంది. సో అలా కాకుండా కొద్దిగా ఆలోచిస్తే చక్రవడ్డీ అనేది కరెక్ట్గా ఎప్పుడు ఈక్వల్గా ఉండదు. సో సపోజ్ ఫస్ట్ ఇయర్ మనకు 100 ఉంటే సెకండ్ ఇయర్ 110 120 అలా ఉంటుంది తప్ప సేమ్ 100 మాత్రం ఉండదు. అంటే మనకి ఇక్కడ 99,000 కంటే తక్కువ ఉండాలి. సో అది తీసేసుకుంటే మనకి డైరెక్ట్గా ఏమొస్తుంది ఫ్రెండ్స్, ఇక్కడ 21,600 అనేది ఆన్సర్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ సెకండ్ వన్ 22,000 ఉంది, ఇది ఎగ్జాక్ట్గా 20,000 ఉంది. సో ఇక్కడ ఏమో 25,000 ఉంది. సో మనకి ఆప్షన్స్ ప్రకారం చూస్తే కూడా ఆన్సర్ అనేది మనకు ఆప్షన్ నెంబర్ 1 అవుతుంది. మరి ఒక్కసారి ఇంకొక విషయం గమనిస్తే ఇదే పేపర్ని తీసుకోండి ఫ్రెండ్స్, 25 క్వశ్చన్స్ అర్థమెటిక్ అడిగారు. సో 25 క్వశ్చన్లో కేవలం 5 క్వశ్చన్లు మాత్రమే టఫ్గా ఉన్నాయి. 5 అంటే 5 క్వశ్చన్లు మాత్రమే టఫ్గా ఉన్నాయి ఎక్కువ టైం తీసుకునే విధంగా. మిగిలిన 20 క్వశ్చన్స్ మాడరేట్, అంటే చేయొచ్చు విత్ ఇన్ టైం లోపల చేయొచ్చు. సో ఏ ఎగ్జామ్ తీసుకున్నా కూడా కొన్ని క్వశ్చన్స్ మాత్రమే టఫ్గా ఉంటాయి. సో అటువంటి క్వశ్చన్స్కి ఇప్పుడు ఈ క్వశ్చన్ 1 మినిట్లో చేయడం కష్టం, కానీ గెస్ చేస్తే 20 సెకండ్లు చేయొచ్చు. మేబీ ఒక్కోసారి ఆన్సర్ తప్పుకోవడానికి ఛాన్స్ ఉంటుంది, లేదా కరెక్ట్ ఆన్సర్ చేస్తా అనుకుంటే మాత్రం ప్రాసెస్ ప్రకారం చేస్తే 16 2/3% అనేది మెల్లిమెల్లిగా తీసేయండి, ఎగ్జాక్ట్ ఆన్సర్ రావడం జరుగుతుంది. సో అట్లా ఒక ప్రాసెస్, ఇట్లా ఒక ప్రాసెస్. సో ఏ విధంగా చేసినా మనకు ఆన్సర్స్ అనేవి రిపీటబుల్గా వస్తూ ఉంటాయి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఫ్రెండ్స్. సంవత్సరం 1999 25,000 పెట్టుబడితో శేఖర్ ఒక వ్యాపారాన్ని ప్రారంభించాను. ఒక సంవత్సరం తర్వాత రెండు వేల సంవత్సరంలో అతను అదనంగా 10,000 రూపాయలు పెట్టుబడి పెట్టాను. మరియు 35,000 రూపాయల పెట్టుబడితో రాజీవ్ అతనితో కలిశాను. మరో సంవత్సరం తర్వాత 2001లో శేఖర్ మళ్ళీ అదనంగా 10,000 రూపాయలు పెట్టుబడి పెట్టాను. మరియు 35,000 పెట్టుబడితో జతిన్ అతడు వారితో జత కలిశాడు. 99లో వ్యాపారం ప్రారంభించినప్పటికీ 3 సంవత్సరాల చివరన పొందిన లాభం 150,000 అయితే రాజీవ్ వాటా ఎంత? సో ఫ్రెండ్స్, ఇక్కడ 3 ఫ్రెండ్స్ గురించి ఒక వ్యాపారాన్ని మిశ్రమంగా తయారు చేయడం జరిగింది. సో దాంట్లో జరిగిన ప్రాసెస్ మొత్తం కూడా వివరించాడు. ఇక్కడ క్వశ్చన్ అనేది మనకు 5 లైన్లు ఇచ్చాడు ఫ్రెండ్స్, చాలా టైం తీసుకుంటాం చదివి అర్థం చేసుకోవడానికి. ఇక్కడనే మనం స్పీడ్గా చదువుతూ క్వశ్చన్స్ని అర్థం చేసుకోవడం ఇంపార్టెంట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 3 గురు గురించి మాట్లాడదాం. ఒకరు వచ్చేసి మనకి శేఖర్, దాన్ని ఇస్తూ చూపిస్తున్నాను. సెకండ్ పర్సన్ వచ్చేసి మనకి ఒక సంవత్సరం ప్రారంభించి సంవత్సరం అదనంగా 10,000 రూపాయలు పెట్టాడు. మరియు 35,000తో రాజీవ్,
రాజీవ్ అనే వ్యక్తి సెకండ్ పర్సన్ అండ్ థర్డ్ పర్సన్ వచ్చేసి జతిన్, సో జే అని చెప్పి తీసుకుంటున్నాను. సో సంవత్సరం తర్వాత వాళ్ళ 3 సంవత్సరాల తర్వాత వాళ్ళ లాభం వచ్చేసి 150,000 రూపాయలు. అంటే వాళ్ళ సంవత్సరాన్ని ఎన్ని సంవత్సరాలు చేశారు అంటే వ్యాపారాన్ని వాళ్ళు 3 సంవత్సరాలు చేశారు. సో ఈ 3 సంవత్సరాలలో ఫస్ట్ శేఖర్ గురించి మాట్లాడితే, అతను ఫస్ట్ సంవత్సరం 25,000 రూపాయలతో వ్యాపారంలో ఉన్నాడు, సెకండ్ సంవత్సరం 10,000 రూపాయలని అదనంగా పెట్టాడంటే సెకండ్ సంవత్సరం తన ఇన్వెస్ట్మెంట్ మొత్తం ఎంత ఫ్రెండ్స్, 25,000 ప్లస్ 10,000 35,000. సో లాస్ట్ సంవత్సరానికి వచ్చేసరికి తన ఇన్వెస్ట్మెంట్ ఏమవుతుంది, 45,000 రూపాయలతోటి ఒక సంవత్సరం పనిచేసిండు. అంటే 25,000 రూపాయలతోటి ఒక సంవత్సరం పనిచేసిండు, 35,000 రూపాయలతోటి ఒక సంవత్సరం పనిచేసిండు, 45,000 రూపాయలతోటి ఒక సంవత్సరం పనిచేయడం జరిగింది. సో మొత్తంగా తను పెట్టిన ఇన్వెస్ట్మెంట్ ఏమవుతుంది, 25 × 25 35 × 1 45 25 + 45 25 + 35 60 60 + 45 105. అంటే 105,000 రూపాయలను తను మొత్తంగా ఇన్వెస్ట్మెంట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు సెకండ్ పర్సన్ రాజీవ్ గురించి మాట్లాడితే, 35,000 రూపాయల పెట్టుబడితో అతనితో జత కలిశాడు. సో 35,000 రూపాయల పెట్టుబడితో ఎన్ని సంవత్సరాలు పనిచేశాడు, ఒక సంవత్సరం తర్వాత తను వచ్చేది కాబట్టి 35,000 పెట్టుబడితోటి 2 సంవత్సరాలు పనిచేయడం జరిగింది రాజీవ్ అనే వ్యక్తి. అంటే మొత్తం తను 70,000 రూపాయల పెట్టుబడిని పెట్టాడు, ఇతడు వచ్చేసి 105,000 రూపాయలు పెట్టుబడిగా పెట్టాడు. అండ్ లాస్ట్ పర్సన్ వచ్చేసి మనకి జతిన్ అనే వ్యక్తి 2001 సంవత్సరంలో 35,000 రూపాయలతో వాళ్ళతో జత కలిశాడు. అంటే కేవలం ఒక సంవత్సరమే పనిచేసిండు, అది కూడా 35,000 రూపాయలతో పనిచేసిండు. సో తన ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి 35,000 రూపాయలు. సో ఇప్పుడు మనం గమనిస్తే 35 = 35 = 3 అంటే మనకి రేట్ వాళ్ళ రేషియో ఏమొస్తుంది, 3:2:1. చాలా సింపుల్ అయిపోయింది చూడండి క్వశ్చన్. ఇప్పుడు ఒకసారి క్వశ్చన్ ఎంత పెద్దగా ఉంది అసలు మనం చదువుతూ రాస్తే 3:2:1. సో దాని ప్రకారం మన లాభాలని డిస్ట్రిబ్యూట్ చేయాలా. సో మనకు అడుగుతుంది చివరంలో పొందినప్పటికీ రాజీవ్ వాట అడిగాడు. సో రాజీవ్ అంటే మిడిల్ పర్సన్. సో మిడిల్ పర్సన్ అంటే 2 అనేది ఎంత, అవుట్ ఆఫ్ 2 + 3 + 1 = 6 × 150,000. సో సింపుల్గా చేయండి, 15 × 6 = 1/3 తీసుకోండి. సో 1/3 తీసుకుంటే 50,000 అనేది రావడం జరుగుతుంది. సో తన వాటా వచ్చేసి 50,000 రూపాయలు రాజీవ్ వాటగా మనం డిసైడ్ చేసి అతనికి ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఒక ఫ్యాక్టరీలో అందరూ పని వాళ్ళ సగటు జీతం 15,000, అందులో 12 మంది టెక్నీషియన్ల సగటు జీతం 18,000 మరియు మిగతా వాళ్ళ పని వాళ్ళ సగటు జీతం 12,000, అప్పుడు ఫ్యాక్టరీలో ఉన్న మొత్తం ఎంతమంది పని వాళ్ళు కలరు. సో ఒక ఫ్యాక్టరీలో పని వాళ్ళ సగటు జీతం 15,000 ఇచ్చాడు. సో ఎంతమంది ఉన్నారో తెలియదు, అదే మనకు అడుగుతున్నాడు. సో మొత్తం పని వాళ్ళు ఎంతనో మనకు తెలియదు, మొత్తం పని వాళ్ళని మనం కనుక్కోవాలి. అందులో 12 మంది టెక్నీషియన్లు ఉన్నారు, వాళ్ళ సగటు జీతం వచ్చేసి 18,000 మరియు మిగతా వాళ్ళ సగటు జీతం వచ్చేసి 12,000, అయితే మొత్తం ఎంతమంది అని అడుగుతున్నాడు. సో ఫ్రెండ్స్ ఈ క్వశ్చన్ని 2 రకాలుగా చేయొచ్చు. ఫస్ట్ బేసిక్ ప్రకారం ఒక ఫార్ములా మనం యూజ్ చేసాక MA + MB / M + N = టోటల్ యావరేజ్ అని చెప్పి చేస్తాం. సో టోటల్ యావరేజ్ కోసం MA + NB + అది చేస్తున్నాం కదా. సో దాని ప్రకారం చేసినట్లయితే, సో ఫస్ట్ టోటల్ యావరేజ్ ఎంత, 15,000 మనకి ఇవ్వడం జరిగింది. సో 15,000 అనేది ఎట్లా వస్తుంది, అందులో ఉండే 12 మంది టెక్నీషియన్స్కి సగటు జీతం ఎంత, 18,000. అదేవిధంగా మిగిలిన వారు చెప్పాడు, దీన్ని నేను ఎక్స్ అనుకుంటున్నాను, అప్పుడు ఏమవుతుంది అది × 12,000 / M + N అంటే 12 + X. సో ఇప్పుడు ఫస్ట్ ఒక స్టెప్ ప్రకారం ఈ ఈక్వేషన్ సింప్లిఫై చేసి ఎక్స్ అనేది వస్తుంది. సో ఎక్స్ని తీసుకొచ్చి మనం X + 12 చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది జనరల్గా. సో ఇప్పుడు మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటే ఏమవుతుంది, 15,000 × 12 + 15,000 × X which is equal to 12 × 18,000 + 12,000 × X. సో చూడండి ఒకసారి, 12,000 × 15,000 అంటే 3,000 X. 12 × 18 = 18 కావాలి. సో 18 × 12 సో 36 × 18 = 6 11 216 216,000 అంటే 216,000. ఈ ప్లస్ ఇట్ వచ్చేస్తే మైనస్ అవుతుంది. సో మైనస్ వస్తే మనకి ఇక్కడ ఏమొస్తుంది, 15,000 × 12,000 అంటే 180,000. సో 180,000 అంటే మళ్ళీ మనకి ఇక్కడ తీసేస్తే మనకి 36,000. సో 36,000 అనేది ఎక్కడి నుంచి వచ్చింది ఫ్రెండ్స్, 3,000 నుంచి వచ్చింది. సో 3 క్యాన్సిల్ చేస్తే 3 × 12 వస్తుంది, ఓవరాల్గా 12 రావడం జరుగుతుంది. అంటే ఎక్స్ అనేది 12 మందికి సమానం. ఎక్స్ అనేది ఏంది, మిగిలిన వారు. సో మిగతా వారు 12 మంది, టెక్నీషియన్లు 12 మంది. సో 12 + 12 మొత్తం ఎంతమంది ఉన్నారు అక్కడ, 24 మంది ఉన్నారని చెప్పి ఆన్సర్ చేస్తాం. ఇది జనరల్ మెథడ్, ఇది జనరల్ మెథడ్. సో మరి ఇదే క్వశ్చన్ ఇంకా తక్కువ టైంలో కూడా చేయొచ్చని చెప్పంటున్నాను, ఏ విధంగా చేయొచ్చో చూద్దాం ఇప్పుడు. సో జనరల్ మెథడ్ ప్రకారం ఏంటంటే, మొత్తం యావరేజ్ ఈక్వల్ టు
ఒక పార్ట్ యావరేజ్ ప్లస్ ఒక పార్ట్ యావరేజ్. సో అది చేసాం, దాని ప్రకారం మనకు ఆన్సర్ ప్రకారం 12 వచ్చింది. సో ఓవరాల్గా కూడా ఆన్సర్ చేస్తున్నాం, ఇది జనరల్గా చేసేటప్పుడు. సో దీన్ని తక్కువ టైంలో కూడా చేయడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఒక్కసారి ఆ మెథడ్ మనం గమనించినట్లయితే ఇక్కడ మనం తీసుకోవాల్సింది ఏంటంటే మూడు రకాలుగా ఉన్నాయి. సో మిడిల్లో 15 మంది ఉన్నారు. సో సారీ, యావరేజ్ శాలరీ వచ్చేసి 12,000-15,000. సో అందులో చీపర్ శాలరీ అంటే తక్కువలో తక్కువ ఉండే శాలరీ 12,000, అండ్ ఎక్కువ శాలరీ ఎంత ఉంది 18,000. అంటే కొంతమందికి 12,000 జీతం, కొంతమందికి 18,000 జీతం, అండ్ ఓవరాల్గా 15,000 జీతం ఉంది. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ రాయాల్సింది చీపర్ వాల్యూ, అండ్ ఇక్కడ రాయాల్సింది డీ వాల్యూ అంటే పెద్ద వాల్యూ. మిడిల్ వాల్యూ 6,000 ఇస్తాం. సో ఇట్లా చూస్తే 15,000 - 18,000 - 15,000 అంటే 3,000 ఇస్టు. మరి ఇట్లా చూసుకుంటే 12,000-15,000 తీసేస్తే మళ్ళీ 3,000. సో మనకి ఇక్కడ 1:1 వచ్చింది. అంటే ఈక్వల్ పార్ట్స్ ఉంటారు. సో ఈక్వల్ పార్ట్స్ అంటే ఫస్ట్ పార్ట్ మనకి 18,000 సంబంధించింది ఎక్కడ ఉంది ఫ్రెండ్స్, 18,000 అనేది ఈ 1 సమానం. ఈ 1 అనేది ఎంత, 12 కాబట్టి ఈ 1 కూడా మళ్ళీ ఏం కావాలి, 12 కావాలి. సో 12 + 12 = 24 అని చెప్పేసి మిక్సర్స్ అండ్ అనాలిసిస్ అనే టాపిక్ నుంచి ఈ క్వశ్చన్ చేయొచ్చు. యాక్చువల్గా ఇది యావరేజెస్ ప్రాబ్లమ్. సో దాన్ని ఇంకో రకం కూడా చేయొచ్చు, అలా చేస్తే టైం తక్కువ పడుతుంది. సో మనం ఏం చేస్తామంటే మూడు రకాల సాలరీస్ అక్కడ ఉన్నాయి, యావరేజ్ సాలరీ ఉంది, చీపర్ సాలరీస్ ఉన్నాయి, హయ్యర్ సాలరీస్ ఉన్నాయి. సో దాని ప్రకారం 12,000-18,000, మిడిల్లో 15,000, ఒక రేషియో వస్తుంది. ఆ రేషియో ప్రకారం మిగతా వాళ్ళు ఉంటారు. అందులో ఒక రేషియోకి మనకు ఆన్సర్ ఉంది, ఎందుకంటే 1 సంబంధించిన టెక్నీషియన్స్కి సంబంధించిన 18,000 జీతానికి 12 అనేది ఆన్సర్ ఉంది. కాబట్టి మిగిలినది ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఓవరాల్గా వాళ్ళు 1:1 వచ్చింది కాబట్టి ఇక్కడ 12 మంది ఉన్నప్పుడు ఇక్కడ కూడా 12 మంది ఉంటారు. సో 12 + 12 మొత్తం వాళ్ళు అడిగారు కాబట్టి ఇక్కడ మనకి మొత్తం పని వాళ్ళ సంఖ్య ఎంత, 12 + 12 = 24 మంది అవుతారు. నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, ఒక సంస్థలో సాంకేతిక విభాగంలో ఉద్యోగుల సంఖ్య నిర్వహణ ఉద్యోగుల సంఖ్య యొక్క నిష్పత్తి 7:2. అంటే సాంకేతిక మరియు నిర్వహణ. సో సాంకేతిక మరియు నిర్వహణ ఉద్యోగుల నిష్పత్తి 7:2 అని ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సాంకేతిక విభాగంలోని సగటు జీతం మరియు నిర్వహణ ఉద్యోగుల సగటు జీతం వరుసగా 25,000 మరియు 47,500. సో వీళ్ళ సగటు జీతం ఎంత, 25,000, అండ్ వీళ్ళ సగటు జీతం వచ్చేసి 47,500. అయితే రెండు విభాగాలలో కలిపి ఉద్యోగుల యొక్క సగటు జీతం ఎంత? సో చాలా సింపుల్ క్వశ్చన్ ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఈ రేషియో నుంచి బయటకు వస్తే నెంబర్స్ ఏమైతే 7x 2x. సో వాళ్ళు ఎంతమంది ఉన్నారో మనకు తెలియదు, అయినప్పటికీ కూడా 7x 2x తీసుకోండి. సో మనం చేయాల్సింది ఏంది, వీళ్ళకు సగటు జీతం ఇచ్చాడు, నిర్వహణ విభాగాలకు సగటు జీతం ఇచ్చాడు. సో ఓవరాల్గా సగటు జీతం ఎంత అని అడుగుతున్నాడు. సో మనం సగటు జీతం కనుక్కోవాలి కాబట్టి ఓవరాల్గా చేయాలంటే రాష్ట్ర మొత్తం పై రాష్ట్ర సంఖ్య. రాష్ట్ర మొత్తం అనేది ఇప్పుడు ఈ రెండింటిని ఎంటర్ చేస్తే వీళ్ళ మొత్తం వస్తుంది, ఈ రెండింటిని ఎంటర్ చేస్తే వీళ్ళ మొత్తం వస్తుంది. మరి రాష్ట్ర సంఖ్య అంటే ఈ రెండు ప్లేస్ చేస్తే సరిపోతుంది. సో సగటు ఈక్వల్ టు రాష్ట్ర మొత్తం. రాష్ట్ర మొత్తం అంటే ఏం చేయాలి, ఇప్పుడు 20,000 × 7x + 47,500 × 2x / 7x + 2x. సో చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఎక్స్ అనేది కామన్గా ఉంది కాబట్టి బయట రాసేద్దాం, దాన్ని పక్కకు పెట్టేసేయండి. 25 × 7 = 175, 25 ఆర్ల 150, 25 ఏళ్ళ 175, పక్కన 3 0. అదేవిధంగా 47.5 × 2. సో 40 అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ 80 అంటాం, 7.5 అంటే 15 అంటాం. సో 95,000 పక్కన ఇప్పుడు 0 ఉంటుంది, పక్కన ఇంకా 2 0 ఉన్నాయి. సో ఇప్పుడు ఈ రెండింటిని మనం యాడ్ చేసుకుని కింద మనం ఏం చేయాలి, ఇప్పుడు ఎక్స్ అనేది కామన్ తీస్తున్నాను, కింద కూడా 7x + 9x అంటే 9 ఇక్కడ రాసి ఎక్స్ అనేది కామన్ తీస్తున్నాను, ఎక్స్ గెట్ క్యాన్సిల్. సో ఇక్కడ చూడండి 175 + 95. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక 5 వస్తే ఇది 100,000 అవుతుంది, 170 + 100 2,70,000 వస్తుంది. సో 9 అంటే ఇది తీసేస్తే 30. సో మనకి ఆన్సర్ ఎంత, 30,000 వస్తుంది. సో 30,000 అనేది వాళ్ళ ఓవరాల్గా సగటు జీతం అనేది తీసుకుంటాం. ఈ క్వశ్చన్ చాలా సింపుల్ ఫ్రెండ్స్, వితిన్ 20-25 సెకండ్స్ లోపల కూడా చేయొచ్చు ఈ క్వశ్చన్ మనం. పెద్ద కష్టమైన క్వశ్చన్ కాదు. కాకపోతే ఏంటంటే ఇక్కడ 7x 2x అని తీసుకోవడం అనేది ఒక విషయం తెలిస్తే సరిపోతుంది. ఓవరాల్